नेल्लूर जिला बोगोल मंडलम गुरुकुल पाठशाला क्रमेणा केसुलु पेरुगुतुन्न नेपथ्यंलो कावली डीएमहेचओ अनिल पाठशाला पर्यटिंचारु। अनंतरम आयन मात्लाडुतू गुरुकुल पाठशाला इप्पटिकी 11 पॉजिटिव केसुलु निर्धारण अयिन संदर्भंगा पाठशाला विद्यार्थुलकु एमैना अनारोग्य समस्यलु उन्नाया लेवा अनि अडिगि तेलुसुकुन्नारु। पॉजिटिव निर्धारण अयिन विद्यार्थुलनु ऐसोलेषन् कु पंपिंचिनट्लु डाक्टर् तेलिपारु। अयिते ఇటీవల చాలా కేసులు లక్షణాలు లేకుండా పాజిటివ్ వస్తున్నాయని వాటికి భయపడాల్సిన అవసరం లేదని లక్షణాలు ఎవరికైనా ఉన్న ఎడల విద్యార్థి తల్లిదండ్రులు వారి ఇళ్ల వద్ద ఉంచుకోవాలని ఆయన తెలిపారు। అనంతరం పాఠశాలలో ఐసోలేషన్ వార్డులో ఉన్న పిల్లలను కూడా టెస్ట్ చేయగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు। గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ భారతి సకాలంలో స్పందించి ఉన్నత అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన బోగోలు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, కోవూరుపల్లి పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ సీమా తాబుసం, మండలి ఎంపీడీఓ నాసర్ రెడ్డి పర్యవేక్షణలో పాఠశాలలో శానిటైజర్, మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యాలను నిత్యం అడిగి తెలుసుకుంటున్నారు। వాళ్ళకి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, చదువుకుంటున్నారు, తర్వాత టెస్ట్ కూడా చేశాం, సో వాళ్ళకి నెగిటివ్ వచ్చింది కాబట్టి మరీ ఏ పని లేదు, అన్లెస్ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా కోరితే తప్ప పంపించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను। అంటే మనం ఈ 13 మందికి కూడా స్వల్ప లక్షణాలు అనే కదా అని పెట్టాము, అయినా కూడా నలుగురికి వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చింది అందరికి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో నలుగురికి పాజిటివ్ వచ్చింది, వాళ్ళు ఐసోలేషన్ లో కూడా దూరంగా ఉన్నారు, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ చాలా జాగ్రత్త ఉన్నారు పిల్లలు, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేశారు। సార్, అయితే కొంతమంది పేరెంట్స్ ఏమంటున్నారంటే వాస్తవంగా ఒకటి రెండు కేసులు వస్తేనే స్కూల్ కి సెలవులు ప్రకటిస్తారు కదా, మరి ఇదివరకు మొన్న 5 కేసులు వచ్చి ఇప్పుడు మళ్ళా 4 కేసులు వచ్చి ఇట్లా పెంచుకుంటూ పోతే పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది అంటున్నారు సార్? వేరియంట్ కొంచెం మైనర్ ఎలిమెంట్స్ తప్ప సివియారిటీ ఉన్నటువంటి వేరియంట్ కాదు, కాబట్టి అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు, ప్లస్ ఇక్కడ లోకల్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కూడా కాన్స్టెంట్ గా వీళ్ళ మీద పెట్టి టైం టు టైం చెకప్ చేసుకుంటున్నారు, సూపర్వైజర్ కూడా ఇక్కడే ఉంది, సో ఆవిడ పర్యవేక్షణ మళ్ళీ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో పిల్లలు ఉన్నారు, సో ఏ మాత్రం కొంచెం సివియారిటీ అనిపిస్తే ఇమీడియట్ గానే వాళ్ళని ఏమంటారు సరైన చోటుకి పంపిస్తుంది, అదేనే పడాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ। మన బాలికల స్కూల్ పాఠశాలలో మొత్తం 446 మంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళలో రెండు విడతలుగా ఒకసారి 5 మందికి ఇంకోసారి 4 మందికి నలుగురికి పాజిటివ్ వచ్చింది, కరోనా పాజిటివ్ వచ్చింది, వాళ్ళనేమో తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంటికి పంపించేశారు, ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తుంది, తర్వాత ఐసోలేషన్లో ఇప్పుడు 9 మంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇప్పుడు కూడా అందరూ చెక్ చేశాం, ప్రతి బిడ్డని కూడా చూసి పల్సు, టెంపరేచరు, తర్వాత సాచురేషన్ అన్నీ చూసాము, అందరూ బాగానే ఉన్నారు, యాక్టివ్గా కూడా ఉన్నారు, సరైన టైంకి ఆహారం తీసుకుంటున్నారు, మందులు వేసుకుంటున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, తర్వాత వాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటంటే సింటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి కూడా టెస్ట్ చేశాం, అందరికీ నెగిటివే వచ్చింది, పిల్లలందరూ బాగానే ఉన్నారు, సో వీళ్ళని కూడా మళ్ళా కూడా ఎవరన్నా సింటమ్స్ ఉన్న వాళ్ళు వచ్చిన ఇప్పుడు వెంటనే టెస్ట్ చేసుకుని వాళ్ళకి సరైనటువంటి చికిత్స అందిస్తాం, ఆ తర్వాత ఇప్పుడు వేవ్ నడుస్తుంది, ఈ పిల్లలకి జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది, మాస్క్ కంపల్సరీగా వాడాలి అని, ఆ తర్వాత శానిటైజర్ కూడా ఫ్రీక్వెంట్గా వాడాలని కూడా బిడ్డలకు చెప్పాము, అందరూ కూడా బాగానే పాటిస్తున్నారు, సలహాలు సూచనలు అన్నీ పాటిస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు కూడా జరిగి ఉన్నాయి, ప్రతి బిడ్డకి మాస్క్ ఉంది, ప్రిన్సిపల్ మేడం గారు శానిటైజర్ అంతా ఏర్పాటు చేశారు, శుభ్రంగానే పెట్టారు, క్లాస్ రూమ్స్ కానీ డార్మెటరీస్ కానీ అన్నీ కూడా శుభ్రంగానే ఉన్నాయి, సో బిడ్డల్ని కూడా గాలి వెలుతురు బాగా వచ్చేటువంటి ప్రదేశంలోనే హోమ్ ఐసోలేషన్ కూడా చేశారు, బాగానే ఉన్నారు అందరూ।